ஒரு சேலோ தடி சொல்லு கபர்லா போல வந்து பஞ்சே ண்டே மத்தானத்து மிரப தோட்ல கலப்பு தியாலா ఏంటమ్మ రాజకుమారి ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా ఆ కూకునేదేదో పంప్ సెట్ లోకి కూకహ నేను ఎనకమాల వచ్చేస్తాను ఎందుకు ఎందుకుటి నాకేం వద్దులే మిత్రో నువ్వు వద్దన ఉంటా నేను ఎండిందా చచ్చిపోతాను నువ్వు ఇంకట ఎన్నిటిని లవ్ అవుతానో తెలుసా ఏటో మరి మగవాటి పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇది ఆడంగలు ఒళ్ళు దాచుకోకుండా సూపరంగా పని చేయండి నేను పంప్ సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేస్తాను ఏంటో భయ పంప్ సెట్ దగ్గరికి వెళ్తావా అరే మోటార్ ఆన్ చేద్దారని ఆహా అబ్బాయి గారు అక్కడ अबाई ग ఏంట గొస్కొసలు గుడ్లారండి ఈ గుడ్డేట్రా ఈ గుండౌడ్రా మన పళ్ళెంకట్రావు గాడండి ట్రీ ఎంకట్రావు ను అంటరా ఇదిట్రా మీ అమ్మా నాన్న ఐ బాబాయ్ బాబాయ్ అల్బానే ఉన్నారండి మరి గుండు అదాండి అది గుండువా నేను చెప్తాను కదా నేను ఆ నిన్న అమ్మగారిని రైల్వే స్టేషన్లో ఎదరేవడో పీకిపిసి సంపాడు కదండి ఆ చూసి పాప వీడి గుండె చెరిపోయిపోయండి జీవితంలో అమ్మగారికి ఎలాంటి అబద్ధం రాకూడదని మొక్కునండి తిన్నగా తెలిపి తెలిపోయండి నున్నగా గుండు కొట్టించుకొచ్చాడండి పాప యాదవా నిజం ఆ మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా నా తమ్ముడివి అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య गुलेट्रा నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి దాంతో ఇళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్ట పెరగకూడదని మొక్కేశ్వరు వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి వారి నా చేపల్లో ముళ్ళు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇయాళ్ళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు తలా 10 कबुरे मुफ गोल्ल बेरा कुदर रेप कबुरे अच्छी देश अब मोसम मरी ओवर ऐक्टिंग वीलंदर की दिनकंत्री सलाह इच्छी नवे अंत ने जीतम रेल कट रोज उपसार अंटा उड़े पुण्य रे ओपिगा फोटो चूसी पिंदो चपरा अबाई गार का तिरुपति वेंकटेश पिल्ल स्वामी లేకపోతే ఈ పెంట మొహం గాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారట స్వామే లవలేదండి దీనికి ఎంతనో బుర్ర నుట్టించేసి ఆడి మీ పేరు పెట్టుకుంటానండి ఏంటి పెట్టుకునే నా పేట మీద చాట ఇది ఎవరు అనుకున్నావు నా కబోయ్ పెళ్ళం అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరు చేసి ఇలా దెబ్బ కొడిశారు ఏడ్చే గాని మీ ఓదిని ఎలా ఉందో చెప్పు సోత్తంటే పెద్ద కంచులా ఉందండి కంచేంట్రా యదవ బంగారులా ఉంటాను మా సంట ఎలా ఉందో చెప్పరా मिम्मली पदागर पारे प्रदेश डबूते अबाई गार लीसम भारी बंदोबस्त बाबोय श्रेत सैनी नाके अला का अरगंट लिखा सत्यासार वा एगवाड़ा ना सिग्ग सर लेदा सोरका रंबच बागा रंडी डी डी डी
संसार सी कटोर चूसरा నిన్నే కదరా ఆకుమడికి తడిట్టింది ఎండ ఎక్కువైంది కదండి మాటిమాటికి ఆరిపోతుంది ఆరారు తడిట్టాల ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంప్ సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు నువ్వు సచిన వెళ్ళటానికి లేదు నేను బతికిన వెళ్తాను సూతా సూతా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి రే రే తెల్లారి నీ పని చెప్తానరా తెల్లారలుగా నా పని చెప్పవయ్యా అంటే ఏటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పోటా నేను మ్యాటింగ్ అని అనుకున్నావా దగ్గు పట్టారబ్బాని అయితే రావా రాను కొంచెం కూడా రావా కోతంత కూడా రాను సరే చూస్తాను ఏంటి చూసేది వంకాయల టంకాయ సోతదంట సోతది చాలా చూసాం ఇదేటే కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చేర నేను ఎందుకు కట్టుకోవాలి ఓహో అలాగా అయితే ఆ రైకోట్ కూడా నేను చూసి పెట్టిందే అయితే తీసుకో ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే ఎలా ఉంటాను అలాగే ఉంటాను అయ్యో బాబోయ్ అంటే నేను ఇప్పుడు మంచిలోవి తాటని లోపలికొస్తే సూడరానేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందంట అంత దమ్ముందా అయితే రా చూద్దాం మామూలుగా అయితే రాను దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను నీ దుమ్ము లేచిపోతే వస్తానే ఏది ఎక్కడిది దుమ్ము లేపేస్తానన్నారుగా ఆగిపోయారే రండి ఏంటే ఊరుకునకు తెగరచ్చిపోతున్నావు అయ్యో బాబోయ్ ఇదిగో ఇట్టి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే నచ్చుతుంది వచ్చావా తెచ్చావా ఏంటండి తెచ్చేది దొండపాడు బెండకాయ ఇదేమన్నా కోటా కృష్ణ అనుకున్నారా రేషన్ బియ్యం అనుకున్నారా ఎర్ర త్రికోణం అండి బాబు నీరొద్దు అదే రా తెచ్చావని అడుగుతున్నాను అవటానికి కుట్లో మిగిలితే కదండి పెళ్లి అయిన వాళ్ళకదే పెళ్లి కాని వాళ్ళకదే అయినా నాకు తెలియ కడుతాను ఆ గుత్తి గురయ్యగడ వయసు ఉంటుందండి ఓ 70-80 ఉంటాయి మరి ఆడికి ఎందుకంటే పాతికి నీరొద్దులు పాతికున్నాడా ఏం చేసుకుంటాడు ఏం చేసుకుంటాడు ఏం చెప్తా ఉండే నెల వేసుకుని అప్పుడప్పుడు ఒబ్బిడిగా వాడుకుంటాడండి ఆడు సొమ్మ పోయిందండి రే రే ఆడిని అడుగు పద పట పిలిచావరా నేను కాదండి కంచుగారు కంచుగారు వస్తున్నాను ఉండరా ఆపని మీద ఉన్నాను అది కాదండి ఒకసారి రండి ఏంటే మనకి ఆషాఢ మాసం అని దక్కర్లేదండి ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది అంటే సరిగమ్మ పదనిసే వాసిన మొలకాయ మెదకెలకాయ.